an action. మళ్ళీ మనం కాన్షియస్ చేస్తున్నారండి కెమెరాలో మనం చూస్తున్నాం మీరు ఎప్పుడు కాన్షియస్ చేస్తారు యాక్షన్ అన్నప్పుడు దిస్ ఇస్ నౌ ఇట్స్ అ నైస్ చాలా అరుదైన అంటే ఇక్కడ మనుషుల కంటే కూడా అంటే నేనేది ఒక రాణా గారు కావచ్చు లేకపోతే సుమంత్ గారు కావచ్చు ప్రణీత కావచ్చు లేకపోతే దగ్గుపాటి రాఘాజా గారు కావచ్చు ఇక్కడ కళ్యాణం కావచ్చు ఇక్కడ మనం కాదు కూర్చుంది ఇది చాలా అరుదైన ఒక వింతైన అనుభవం ఇలా ప్రతి ఒక్కరు మీరు దర్శకుడు ప్లస్ ఆర్టిస్ట్ మిమ్మల్ని ఆ మహానటి సినిమాలో వాళ్ళు మిమ్మల్ని కేవి రెడ్డి గారిగా ముద్రిస్తారు ఇక ఎవరు కేవి రెడ్డి గారి బాటో బయోపిక్ తీసిన మీద మీతో అంటే నేను చెప్పేది బయోపిక్స్ ఆర్ నాట్ జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ మెనీ గ్రేట్ పీపుల్ డై లైక్ మై ఫాదర్ లైక్ నాగేశ్వర రావు ఆర్ లైక్ రామానాయుడు గారు మొగల్ మై బ్రదర్ మై బిలాడ్ బ్రదర్ హరికృష్ణ గారు బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే వేర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలవ్డ్ ఫార్ ఎవర్ ఫ్యూ పీపుల్ దే మేక్ హిస్టరీ అండ్ ఆ హిస్టరీ దట్ ఈస్ వాట్ టెల్ టీచర్స్ అస్ సార్ ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే రామారావు గారు చెప్పిన హిస్టరీ వల్లే మేము ఇక్కడ ఉన్నాం సార్ అంటే ఇది మా కల్చర్ తెలుగు అనేది మా భాష అది అది మేము నేర్చుకున్నది రామారావు గారి సినిమాలు చూసి సో ఎన్నోసార్లు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు దాని మీరు సూరకన్న నాతో కూడా చెప్పించారు యారు విధ రాణాలో యారు ఆల్ ఆర్ హియర్ టు మేక్ హిస్టరీ అండ్ బట్ నాట్ టు రిపీట్ ఇట్ దిట్స్ వెరీ కాంట్రవర్షియల్ చాలామందికి అర్థం కాదు ఏంటని ఏంటంటే నేను చెప్పేది హిస్టరీ అన్నది మనం అనుసరించేది కాదు ఇట్స్ నాట్ అనుకరించేది కాదు అనుసరించేది కాదు హిస్టరీ ఇట్ ఎవాల్వ్స్ లైక్ ఈ ప్రపంచం ఎలా ఇవాల్వ్ అయింది ప్రపంచం ఈ పంచభూతాలు లేకపోతే అష్టదిక్కులు ఈ అడిచడి వర్గాలు ఇవన్నీ ఎలాగో హిస్టరీ అన్నది కూడా కొంతమందికే అది దక్కుతుంది అటువంటి అరుదైన వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన పేర్లన్నీ అటువంటి చారిత్రాత్మకమైన ఒక మంచి చిత్రానికి సంబంధించి మన మన యొక్క అభిప్రాయాలు మనం ఎంత లోతుల్లోకి ఇప్పుడు నేను చెప్పాను యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రైయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యువర్ గోయింగ్ ఇన్ టు అదర్ స్పిరిట్స్ హూజ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో వీ నో ద ట్రామా మనకు తెలుసు మనం ఎంత బరువు కంటే కూడా అంటే చాలామంది నన్ను అడిగారు ఏమండి మీరు చేసిన అతి కష్టమైన పాత్ర ఏదండి ఇంతవరకు అన్నారు కష్టమైన అనొద్దు ఈజీ అయింది అడగండి అన్నాను చెప్పండి ఈజీ అయింది ఏది మీరు ఇంతవరకు చేసిన పాత్ర అంటే ఎన్టీఆర్ అన్నా నేను దట్ వాజ్ ద ఈజియెస్ట్ రోల్ ఐ కుడ్ డూ బికాస్ నాట్ ఓన్లీ బీయింగ్ హిస్ సన్ బట్ హీ బీయింగ్ మై చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది హీ బీయింగ్ మై గురు అండ్ మై మెంటర్ అండ్ మై గాడ్ ఎన్టీఆర్ ఇస్ మై గాడ్ సో ఇట్ వాజ్ వెరీ ఈజీ అండ్ ఫర్ మీ టు డూ దట్ రోల్ అండ్ ఐ కెన్ సే మోర్ ఐ కుడ్ పెనిట్రేట్ ఆర్ హీ పొజెస్డ్ మీ నో బట్ ఫర్ దిస్ ఫిల్మ్ బాబాయ్ ఐ వుడ్ ఫీల్ టేకింగ్ ద ప్రొడక్షన్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇట్ ఈస్ యువర్ డీలింగ్ విత్ అ పర్సన్ హూ హెస్ క్రియేటెడ్ హిస్టరీ హూ హెస్ బాట్ తెలుగు టు లైఫ్ అంటే తెలుగుతనాన్ని అందరికి చాటి చెప్పిన ఒక గొప్ప వ్యక్తి యొక్క హిస్టరీని మీరు తీసుకున్నప్పుడు బాధ్యత అది ఎవరు పడితే అలా తీయకూడదు సో దట్ ఈస్ ఆల్సో అదర్ వెరీ బిగ్ థింగ్ దట్ యువర్ టేకన్ అప్ యాక్చువల్లీ ఐ వుడ్ పర్సనలీ ఫీల్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ విత్ ఎనీ అదర్ హ్యాండ్స్ నేను నా పర్సనల్ ఐ వుడ్ ఫీల్ ఇట్ ఇస్ యూ హూ హెస్ టేకన్ దట్స్ వై ఇట్ హెస్ గాట్ దిస్ అనేది నేను పర్సనల్ ఫీల్ అవుతున్నాను అరుదైన కలయిక ఇది అంటే మనం కాదు మనం రోజు కలుసుకుంటాం ఇక్కడ పాత్రలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాయి వాళ్ళు మన పడ్డ మెంటల్ యాగనీ ఏంటి మన పడ్డ అంతర్మదనం ఫిజికలీ అండ్ మెంటలీ వాట్ ఆల్ వి ఎండర్మెంట్ ఇట్ ఈస్ వీ డోంట్ ఫీల్ దట్ వి హావ్ వర్క్డ్ బట్ వి లివ్డ్ ఇందాక మీరు మేకప్ రూమ్లో కూర్చున్నప్పుడు అన్నారు సార్ చాలామంది మిమ్మల్ని అడిగేవారు మీరు నాన్నగారు వేసే పాత్ర ఏదైనా వేస్తారా ఏది చేయాలని ఇష్టం ఉంది అని అడిగారు కానీ ఈసారి మీరు ఆయన వేసిన పాత్ర అన్నీ వేసి ఆయన్నే ఆయన పాత్రనే వేసారు సో ఐ థింక్ మీరు ఎందాక అన్నారు దిస్ ఇస్ డెస్టినీ అని టెల్ మీ సార్ మీకు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆయన గెటప్ ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళినప్పటి నుంచి టెల్ ఇస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు దట్ సార్ అంటే కరెక్ట్గా నేను కూడా సంవత్సరంన్నర పైనే నిమ్ముకూరు మా ఊరు వెళ్ళాం అప్పుడు మా లోకేష్ అల్లుడు ఊరు దత్త తీసుకున్నాడు దాన్ని ప్రైమరీ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటరు దాన్ని అప్గ్రేడ్ చేశారు 6 bedded నుంచి అప్గ్రేడ్ చేస్తే దానికి వెళ్ళాను నేను చెప్తాను ఎందుకు వచ్చిందో నోటి నుంచి నాకు తెలీదు
నేను రామారావు గారి బయోపిక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను నాకు నిమ్మకుర్లో. ఫస్ట్ చెప్పాలంటే మన విష్ణు బ్రీ హీ అప్రోచ్డ్ మీ అండ్ ఈ సైడ్ ఈ వాంటెడ్ టు మేక్ ఏ ఫిల్మ్ ఆన్ ఎన్టీఆర్ అంటే సైడ్ ఓకే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు అస్ సార్ అలాగే చేద్దాం. ఇప్పుడు ఎప్పుడు జరిగింది మీకు గుర్తుందా ఎప్పుడు ఈ థాట్ ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు జరిగింది అంటే నిమ్మ గురించి వచ్చిందండి నా నోటి నుంచి నా నోటి నుంచి అతనితో కూడా చేద్దాంలే మంచి ఐడియానే అన్నాను అంతవరకే. కానీ ఫస్ట్ నా నోటి నుంచి వచ్చింది అంటాం కదా ఒక స్థల ఒక స్థల మహిమ అంటాం క్షేత్ర మహిమ అంటాం అట్లా నిమ్మకూరులో గడుగు పెట్టాను నా నోటి నుంచి మొట్టమొదటిసారి అనుకోకుండా నా ముందు అనుకోలేదు కూడా నేను అనౌన్స్ చేద్దామని అక్కడి నుంచి నా నోటి నుంచి రావడం. సో అంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది సినిమా అంతా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇప్పుడు చెప్తున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో రాణా గారు అలాగే తిరుకురామారావు క్యారెక్టర్ మీరు దగ్గుబాటి రాజా గారు అంటే అన్నయ్య హరికృష్ణ క్యారెక్టర్లో కళ్యాణ్ బాబు ఇటు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్లో ఇక్కడ సుమంత్ గారు అండ్ కృష్ణకుమార్ గారి క్యారెక్టర్లో ప్రణీత్ గారు కేవిరెడ్డి గారి క్యారెక్టర్లో మన డైరెక్టర్ కృష్ణ గారు వీళ్ళంతా అసలు అంటే ఆయన చేస్తున్నారు సరే మనం అంతా సరే ఎలా కలిసామంటే ఇట్ ఐ బిలీవ్ సమ్ కాస్మిక్ పవర్ అంటాం ఇట్ ఇస్ జస్ట్ ఇట్ హాస్ టు హ్యాపెన్ అండ్ యూ అసలు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 20 ఇయర్స్ ప్లస్ మనమే చేసాం లాస్ట్ శ్రీకృష్ణార్జున యుద్ధం శ్రీకృష్ణార్జున విజయం నేను అర్జునుడు ఆయన కర్ణుడు అంటే మీకు యు నో దిస్ లైఫ్ టైమ్ అంటే యూ బిన్ త్రూ దీస్ స్టోరీస్ అంటే ఎన్టీ రామారావు గారి టైంలో యూ బిన్ అరౌండ్ యూ బిన్ అన్ యాక్టర్ మీకు రీక్రియేటింగ్ దట్ ఇన్ సినిమా హౌ డిడ్ దట్ ఫీల్ అండి ఐ ఫీల్ ఇట్స్ డివైన్ ఐ థింక్ దట్స్ ఇట్ ఐ కెనాట్ టెల్ ఎనీ వర్డ్స్ ఫర్ దట్ రియలీ అవుట్ ఆఫ్ ద బ్లూ అండ్ ఐ హ్యాడ్ టు జస్ట్ టేక్ మై ఫ్లైట్ టు టెల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓన్లీ ఐఎమ్ స్ట్రైక్ మై నేను చేయకూడదు ఎట్లా చెప్పొద్దాం మంచిగా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను బట్ కృష్ణ గారు ఇచ్చిన హోప్ ఫస్ట్ పిలిచారు బాలకృష్ణ గారు ఎట్లా ఆయనకి చెప్పలేనని కృష్ణ గారికి బాంబే ఫోన్ చేసి ఎట్లా చెప్దాం అని ఐఎమ్ స్ట్రైక్ మై బెస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ కృష్ణ గారు గేవ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ వన్ ఫోన్ కాల్ అవ్వదే దెన్ ఐ థాట్ ఓకే ఇది చేస్తే బాగుంటుంది ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ దట్స్ ఫెంటాస్టిక్ ఐ నెవర్ లుక్ బ్యాక్ అన్నమాట అండ్ ఐ ఫీల్ ఇట్స్ రియలీ గ్రేట్ ఐఎమ్ లక్కీ టు ఈ సినిమాలో చేయటం నేను చాలా థ్యాంక్ యూ అన్నిటికన్నా ముందు ఇంకోటి చెప్పాలి అసలు కృష్ గారు సినిమాకి డైరెక్టర్గా అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఇట్ సెల్ఫ్ వాజ్ సంథింగ్ దానికి నాకు లాజిక్ ఉంది ఇది ఒక గౌతమిపుత్ర శాతకర్ణి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వీఆర్ నాట్ లైక్ యూనో మేకర్స్ ఆఫ్ హిస్టరీ అంటారు వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ ఆఫ్ హిస్టరీ అంటారు మార్టిన్ లూథర్ జూనియర్ హీ సెడ్ వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ హిస్టరీ దాన్ని తలదన్నే విధంగా తెలుగు వాళ్ళు తెలుగు జాతి ఎప్పుడు దేశం రుణబడే ఉండాలి ఎన్టీ రామారావు గారికి అని దేశం అంతా ప్రపంచం అంతా కూడా వాట్ ఈస్ సెడ్ ఈ టోటల్లీ రివర్స్ ఇట్ ఇట్ ఈస్ ఫస్ట్ విత్ గౌతమిపుత్ర శాతకర్ణి దే డిన్ క్రియేట్ హిస్టరీ లైక్ యూనో దే క్రియేటెడ్ హిస్టరీ బట్ దే డిన్ కమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ వాళ్ళు చరిత్ర నుంచి పుట్టలేదు వాళ్ళు చరిత్ర సృష్టించారు వాళ్ళు వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోవడానికి రామారావు గారు ఒక గౌతమిపుత్ర శాతకర్ణి ఒక ఎన్టీ రామారావు అది రెండు ఆయన కింద హ్యాండ్ డైరెక్షన్లో చేయడం అనేది అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ ఇన్ 2 మినిట్స్ ఆయన వచ్చారు అలా చూశాను నన్ను దాని సార్ బాలా ఐఎమ్ డైరెక్టింగ్ యువర్ ఫిలిం సార్ యా యువర్ మై డైరెక్టర్ షేక్ హ్యాండ్ ఫినిష్ బ్యాకప్ నేను మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను అనౌన్స్ చేస్తాను అయిపోయింది ఇది ఏమంటారండి డెస్టినీ కాకపోతే ఏంటి లాంగ్ బ్యాక్ అండి విష్ణు చెప్పారండి విష్ణు గౌతమిపుత్ర శాతకర్ణి అయిపోయినమ్మంటే మనకి చెప్పండి విష్ణు ఒకసారి ఇలా చేద్దాం అనుకుంటున్నాను బేసికలీ ఇలా అన్నప్పుడు వెరీ ఎక్సైటింగ్ బేసికలీ బట్ రామారావు గారిని అందరూ చూశారు నాకు దొరికితే బాగుంటుంది నాకు దొరికితే బాగుంటుందని ఈ ఆపర్చునిటీ నాకు రావటం బికాస్ నో మై ఒకటే చెప్తా కృష్ణ శాతకర్ణి నందమూరి తారకరావు ఎన్టీఆర్ అంతే చెప్పాను కదా మేడ్ అవుట్ ఆఫ్ హిస్టరీ అంటారు నో దే ఆర్ ద పర్సన్స్ హూ డిడ్ంట్ దే కమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ బల సార్ నాకు అర్థమైంది ఏంటంటే అండి నేను అసలు మీతో గౌతమిపుత్ర శాతకర్ణి మీ దగ్గర ఎట్లా అప్రోచ్ చేయాలంటే ఆయన పెద్ద నన్ను టెస్ట్ చేశాడు రే నువ్వు నా సినిమా చేయడానికి నీకు ఉందా అర్థమైందా నెక్స్ట్ నువ్వు మా అబ్బాయి కలిసి సినిమా చేయాలి వెళ్ళని చెప్పి నన్ను ఆయన దగ్గర పంపించారు
But actually, I won't tell you this film is only a biopic of NTR. It is a film, a message. That is what we, Mahatma Gandhi, Gandhi cinema, these are chala godal jarni. It is not that he is Richard Attenborough evanadu. It is not the life history of Gandhi I am taking. It is the essence of his life. I am showing. Evadu vachadu, evadu poyadu, evadu ganapadaledu. అట్లా చెప్తే తీసుకుంటుపోతే రామారావుది 5-6 ఎపిసోడ్లు పాటలు తీయాలి మేము. ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ బైపిక్ ఆఫ్ ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారు బాబాయ్. ఐ కెన్ సే యు నో ఈక్వల్ రోల్స్ దాంట్లో సీను బా అంతే సినిమా చూసి ఆనందించాను అంతే. ద ఫ్రెండ్షిప్ దే షేర్ సమజీవులు అయితే నీతో తవ్వుతాను లేకపోతే నేను ఒక్కడిని తవ్వుతాను. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ ద రిలేషన్షిప్ the two pillars of the industry, one ANR and one NTR. Sumanthana, neeku chinna dabusi nu Nagesh garu you grew up with him, you are the closest to him. The pet, he was his pet. He look at rasi chesar ఇది ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా వేసేయలేదు అడిగే ఇంతవరకు ఫ్యాన్ అయ్యలేదు ఏమిటి ఎక్కడ మీ మామయ్య మీ మామయ్య నాగార్జున మామయ్య సుప్రియ మామయ్య భార్య పెట్టాడు ఇందుకే మనం మన ఇద్దరం ఉన్నాం అని. సో సుమంత నీకు ఎప్పుడు నువ్వు ఎప్పుడన్నా నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ వేస్తావని అనుకున్నావా? అనుకోలేదు. బట్ ఇది ప్లాన్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఒక చిన్న ఇంక్లింగ్ ఉంది. అంటే బయోపిక్ తీస్తే లైక్ యునో మంచి స్నేహితులు అంటే ఒకరు లేకుండా ఇంకోరు లేరు కదా అందుకనే నరనారాయణ సంభూతం అంటాను. నాగేశ్వరరావు గారికి నాన్నగారు శుభైక్యమైన తర్వాత ఫస్ట్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు బాబాయ్కి ఇచ్చారు. నాగేశ్వరరావుకి ఇచ్చినప్పుడు నేను మాట్లాడా ఆ రోజు స్పీచు ఆయన అన్నారు చాలా బాగా మాట్లాడావు అన్నారు. అంటే చెప్తున్నాను ఆయన థ్యాంక్ యూ బాబాయ్ మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే నాన్నగారి గురించి కానీ మీ గురించి కానీ. దట్ వాజ్ ఐ థింక్ మై బెస్ట్ స్పీచ్ ఐ ఎవర్ గివెన్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మాట్లాడానండి. అంబా ఆవు ఆ అంబా నుంచి మొదలుపెట్టి అసలు అమ్మ నాన్న అక్కడి నుంచి బాబాయ్ మాట ఎలా వచ్చింది అక్కడి నుంచి నారనారాయణ సంభూతం ఎన్టీఆర్ అని అన్నారు అని శ్రీకృష్ణార్జునతో డైలాగ్ ఉంది నాన్నగారు నాగేశ్వరరావు నాగేశ్వరరావు అంటారు మన బీశ్వజ్ దేవ్ గారి దగ్గర అతని ఇదైతే నా తరపుతర పురుషుడైతే నారాయణుడు అయితే నేను అరుణ్ణి ఇది నీకు ఎలా ఉంటుందన్న చెప్పినప్పుడు మీరు చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ ఇట్ చాలా ఈజీగా నేను నిజంగా కష్టపడలేదు అంటే అది అంటే అందరికందరికి బాగానే ఉండదు నాకే దోలు విరిపోయింది నాకే దోలు విరిపోయింది మీరు మీ డాడీ లేసుకుని అంత గ్రాండ్ ఫాదర్ లేసుకుని బాగానే ఉన్నారు రానాయ ఉన్నాడు ఆయన మొగల్ రామానాయుడు గారు మీరు మీ నాన్నగారి పాత్ర మీరు మీ తాతగారి పాత్ర తాతగారి పాత్ర ఈయన నాన్నగారి పాత్ర ఇప్పుడు నాకేమో చంద్రబాబు నాయుడు గారి పాత్ర. సో అంటే నాకు మా ఇప్పుడు నేను ఎప్పుడు బాహుబలి తర్వాత నుంచి చేస్తున్న సినిమా సరి ఆ సినిమాకి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం? మాట చెప్పనా బాబు బాబు ఆర్టిస్ట్ షుడ్ ఆల్వేస్ ప్లీజ్ సీ విఆర్ లైక్ ఎవ్రీడే కమోడిటీ నిత్యావసర వస్తువులు విఆర్ ఎవ్రీడే కమోడిటీ లైక్ ఎ టూత్ బ్రష్ ఎ టూత్ పేస్ట్ ఎ సోప్ ఎ షాంపూ ఆర్టిస్ట్ ఇస్ లైక్ దట్. సో వీ షుడ్ నాట్ గో ఓన్లీ ఫర్ మెథడికల్ యాక్టింగ్ ఆర్ స్టిక్ టు వన్ ట్రెండ్. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇంత ముందు చెప్పింది చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరిగి రాయాలన్న మేమే. ఇప్పుడు చరిత్ర తిరిగి రాసేసాం మళ్ళీ సృష్టిస్తున్నాం. సార్ ఇంకో గెస్ట్ వచ్చారు సార్ మన రౌండ్ టేబుల్ జాయిన్ అవడానికి నరేష్ గారు. బీఎస్ బారు నమస్కారం నమస్కారం రా 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 అయ్యయ్యా ఇప్పుడు నాకు వయసు 35 సార్ అంటే నా 20 ఇయర్స్ కెరియర్లో ఆయన హీ వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ఎలా స్టార్ట్ అయిందో కానీ క్రిష్ వచ్చి చెప్పారు సార్ వచ్చి ఇక్కడ నుంచి అంటే నాకు ఒక పీస్ ఆఫ్ హిస్టరీ చెప్పినట్టుండి సార్ చెప్పినట్టుండి దాని తర్వాత 3 of us వెంట్ టు మీ చంద్రబాబు నాయుడు గారు అండ్ సార్ ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆల్ ద వే దేర్. అంటే లేకపోతే ఇంత ఒక యాక్టర్కి ఇంత హోంవర్క్ అయితే రాదు సార్ అంటే నువ్వు ప్లే చేయాల్సింది ఈ వ్యక్తి అనేసి ఆయన ముందు కూర్చోబెట్టి అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ సెటప్ ఉంది ఈ సినిమాలో. నేను చేసిన పార్ట్స్ అన్ని కృష్ణకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పారండి. సో ఇట్స్ ది యాక్చువల్ పర్సన్. సో దట్ వాజ్ ద ఈజీ పార్ట్ నాకు ఆయన వల్ల ఐ థింక్ లైఫ్ గాట్ బెటర్ ఫర్ మీ. నరేష్ గారు హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి ఇన్ దిస్? ఇట్ ఈస్
ఇట్స్ నాట్ ఈవెన్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ, ఐ డోంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్. నిజంగా ఎన్టీఆర్ గారి బయోపిక్ జరుగుతుందని తెలుసు, ఆయన స్టార్ట్ చేశారని తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది, బాలే ఆ రోజు పొద్దున్న జిషుకి పరిచయం చేశాను, ఎల్లి ప్రసాద్కి క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ టైం దే వర్ షూటింగ్ టుగెదర్, పరిచయం చేసి వెరీ ఫేమస్ యాక్టర్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, కమెడియన్ అండ్ ఆల్సో ఉమెన్స్ రోల్స్. ఈస్ వెరీ నైస్, వెరీ వైబ్రెంట్, వొకేషియస్, స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్ అన్నాను. అయిపోయింది, సరే ఇప్పుడు చెప్పు. కూర్చుని ఉంటే ఫోన్ వచ్చింది, అప్పుడే సినిమా ఒప్పుకుంటున్నాను అనమాట. అయిపోయింది, మార్నింగ్ చేసి అదే చేసేలేను. ఫోన్ చేసి అమ్మా నీ రేట్ ఎంత అన్నాడు. ఈ మన సినిమాకి ఈ సినిమా రేట్ ఏంటి, నేను అడగడం ఏంటి, అందులో ఇలాంటి సినిమాకి నేను అడగడం ఏంటి. ఫిలిం ఈజ్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ ఫిలిం ఆల్సో త్రూ ద రోల్స్ ఆఫ్ మిస్టర్ దగ్గుబాటి రాజా, త్రివిక్రమారావు మా బాబాయ్ క్యారెక్టర్ అంటే తమ్ముడు క్యారెక్టరు, తాతగారి తమ్ముడు క్యారెక్టరు, యా అన్నయ్య హరికృష్ణ అన్నయ్య క్యారెక్టర్లో ఒక తెలియని ఒక హ్యూమర్ ఉంది, క్యారెక్టర్ వెన్నెల కిషోర్, దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దట్, దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ బిఎస్ సుబ్బారావు రోల్, బికాస్ ఐ యాక్టెడ్ ఇన్ బిఎస్ సుబ్బారావు డైరెక్షన్. ఐ వాజ్ ద లక్కీ వన్, మీ అండ్ మై యువర్ ఫాదర్ రామ్ రహీమ్, మీ నాన్నగారు రహీం చేశారు, నేను రామ్ చేశాను, బికాస్ ఆఫ్ సెంటిమెంట్. సి అవన్నీ పెట్టలా, అన్నీ తీస్తే బోల్డ్ అంత ఉంటుంది. అమ్మగారు ఒకే ఒకసారి అడిగారు, నాన్నగారిని అంటే తాతగారిని, మీ నాయనమ్మ ఒకే ఒకసారి అడిగింది ఆవిడ, ఏమండి మా తమ్ముడికి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, మన ఇద్దరు పిల్లల్ని పెట్టి హరికృష్ణని బాలయ్యని అంటే ఓకే అన్నారు. మరి 83 దాకానే బయట సినిమాలు నన్ను ఒప్పుకొని ఇవ్వలేదుగా. షీ ద సెంటిమెంట్ వైఫ్, కాళేశ్వదాసి, కరుణేశ్వర మంత్రి, భోజేశ్వర మాత, శైనేశ్వరంబ రూపేచు, లక్ష్మీ, క్షమయాధరిత్రి అంటారు, అన్నీ కలబోసిన ఒక మాతృమూర్తి బసవరామ తారకం గారు అమ్మగారు. నాన్నగారు అదృష్టం ఆవిడ, 13 మంది పిల్లలం మేము. ఆ అమ్మగారు రుణం కొంత గౌతమీపుత్ర చాతకర్ని, ముందు అమ్మగారి పేరు వచ్చి తర్వాత టైటిల్స్ కూడా బసవరామ తారకపుత్ర బాలకృష్ణ నందమూరి వెనక్కి తోసేసాం. అలాగే ఇవాళ మళ్ళీ నాన్నగారి రుణం మీరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అంత కష్టపడతారు, దట్స్ అనదర్ రుణం బాబాయ్, డోంట్ సే దట్ ఓన్లీ దట్ ఫిల్మ్, బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ యూ హ్యావ్ బీన్ డెవలపింగ్ ఇట్, సో దట్స్ అనదర్ ఇష్యూ, బట్ యా అది కూడా చేశారు మీరు. ఇంకా అప్పుడే కాకినాడలో షూటింగ్ చేస్తున్నారు, కాకినాడ తీసుకెళ్ళి రిక్షా తొక్ నేను రామ్ రహీంలో మీ రిక్షా తొక్కుతున్నాను, రిక్షా తొక్కాలిరా సైకిల్ రిక్షా. మా అత్తగారు వాళ్ళ మేడం నేను చూస్తున్నాను నన్ను, అరే రే ఇంత ఎండల్లో ఎవడ సచ్చినోడు ప్రొడ్యూసరు, ఎవడ సచ్చినోడు డైరెక్టరు, ఇలా ఎండల్లో అందమైన మొహను ఎలా కందిపోతుందో, రామారావులాగా ఉన్నాడు ఇతను, రామారావుల అబ్బాయి అలాగే అచ్చం అలాగే ఉన్నాడు ఇదే అంటుంటే పుచ్చుకొని ఆవిడ ఏంటంట, మన అల్లుడు అయితే ఎంత బాగుంటుంది ఈ అబ్బాయిని, కరెక్ట్గా ఆ ఇంటి అల్లుడిని అయ్యాను ఇప్పుడు నేను. సరే షూటింగ్లో ఉన్న ఫస్ట్ ఫోన్ వచ్చింది, అంటే ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ మీ, ఈ సినిమాలో ఒక అవకాశం ఉంటుందా అనేది. ఎందుకంటే ఇంతకంటే బయోపిక్ తెలుగులో రాదు, అంటే సినిమా ఒక ప్రపంచాన్ని మార్చింది, సినిమా ఒక ప్రపంచాన్ని మార్చింది. ఆ సినిమాతో తెలుగువాడు ఖ్యాతి కీర్తిని ప్రపంచం అంతా చెప్పినటువంటి వ్యక్తి సినిమాలో నేను చేయాలి అనేది ఐ డెంట్ డ్రీమ్. దెన్ ఆయన కృషితో మాట్లాడాను, తర్వాత యాక్చువల్లీ క్యారెక్టర్ అంటే హీ నేరేటెడ్ లైన్ టు మీ, అంటే జనరల్ లైన్ చెప్తూ క్యారెక్టర్. ఇంకా ఆ రోజు ఐ వాజ్ స్టండ్, ఐ టోల్డ్ హిమ్ ఇంతకంటే బయోపిక్ మళ్ళీ రాదు, ఇంతకుముందు రాలేదు మళ్ళీ రాదు, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ అంటే స్టండ్ ఫస్ట్. అది విధంగా చెప్పాను, ఐఎమ్ లక్కీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ ఐ కాల్డ్ హిమ్, ఐ సెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ అని. బిఎస్ సుబ్బారావుతో నాకు పరిచయం లేదు, అంటే నాకు తెలీదు హీ హాజ్ వర్క్డ్. అయితే ఆ గెటప్ చూశాను నేను, అది పంపించిన తర్వాత వన్ డే దాని మీద వర్క్ చేసుకుని, ఇంక్లూడింగ్ ఆయన చెవులు కొంచెం అలా ఉంటుంది, ఇవన్నీ వెంట్రుకలు ఇవన్నీ కూడా, అంటే ఎవ్రీ గెటప్ నేను విన్ ఐ సా హిమ్ ఫస్ట్. నిజంగా దే వాస్ టియర్స్ ఇన్ మై ఐస్, టియర్స్ ఆఫ్ జాయ్, అంటే రామారావు నేను చిన్నప్పటి నుంచి చూశాను, ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్తోనే సినిమా స్టార్ట్ అయింది నాకు ఊటీలో. అసలు విజయకృష్ణ ఓపెనింగ్కి ఫస్ట్ సీతారామ కళ్యాణం వేసి ఆవిడ సీతారామ కళ్యాణంలో పాండురంగ మంచం, పాండురంగం చెప్పు, నాన్నగారు పిండి తీసుకెళ్ళారు, రీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి అమ్మ విజయమ్మ గారు ఏమని చెప్పండి అన్నారు. అంటే చిన్న కృష్ణుడు ఎన్ని లింక్లు ఎక్కడ అంటే పాండురంగ మంచంలో అమ్మ చిన్న కృష్ణుడు వేసింది,
ఐ థింక్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్. రామారావు గారు అంటే ఆయన మేకప్కి ఆయన ఇచ్చినటువంటి ఇది చిన్న కృష్ణుడు వేస్తుందని చిన్న పిల్లమే పారాయణ ఆయన వేసాడు. ఇప్పుడు లైఫ్ లాంగ్ చెప్పారాయణ ఆ ఫోటో అలా పెట్టుకుందాం పారాయణ ఇలా వేసి స్మాల్ 8 ఇయర్స్ పారాయణ వేసి ఆ ఫోటో ఇంకా ఫోటో ఎలాగే ఉంది ఇంకా పెట్టుకుందా ఇంటి మధ్యలో సెంటర్లో ఆ ఫోటో ఉంది నిన్న చూపించలేదు నేను ఇట్ వాస్ ద సెంటర్లో ఉంది. అవును అయితే పారాణేసి అమ్మగారిని పిలిచి బసతారకంగా పిలిచి కృష్ణుడు మరి సన్నగా ఉన్నాడు కొంచెం వెన్నుముద్దలు పెట్టండి అంటే పర్ఫెక్షన్ ప్రతి క్యారెక్టర్లో అంటే మినపసుండలు సున్నుండలు ఆల్రెడీ తినేసేవారు ఆయన ఇప్పుడు బుగ్గలు గుగ్గలు రావాలి బయటికి మనిషి భారీగా ఉండాలి మళ్ళీ కృష్ణుడు అనగానే ఫెమినిటీ అని అడక అంతా మారిపోతుంది కర్ణుడు అంటే మళ్ళీ అది ప్రణీత హౌ ఇస్ ఇట్ ఫర్ యూ యువర్ దిస్ ఇస్ ఆర్ వరల్డ్ దిస్ ఇస్ వేర్ వీ గ్రో అప్ మాకు అర్థమయ్యి మేము పెరిగిన వరల్డ్ ఇది ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్ టు బీ స్మాల్ పార్ట్ ఆఫ్ సంథింగ్ సో బిగ్ అండ్ లైక్ హీ సెడ్ వి నాట్ recreating history but we're making it and I hope to at least be there in history of you know Telugu cinema through this tiny tiny role. No, it's not a tiny like you know yeah it is like a scene wise it's very is beautiful yeah, absolutely the name speaks more than you know larger than we our whatever we are called or we are in the stage Kalyan this no. Kalyan we get to this is very very special for you especially as all of us and I want you I'm not going to ask you anything you should tell us how it was recreating this no nizanga babe phone chesaru same thing in the evening and he said nana your nanugal role meer play chestunaru just think about it annaru na konje po think about it babe there is nothing called thinking and especially when you have asked because nen chaala saal cheppanu nen industry raadan kaaranam babe if babe was not there probably I wouldn't have come అందరు ఆయనకి తాతగారు అదర్ రోల్ మోడల్ ఫర్ మీ హీ వాజ్ రోల్ మోడల్ బికాస్ బాలగోపాల్ హీ బాట్ మీ టు దిస్ ఇండస్ట్రీ అంటే ఈ సినిమా అనేది నాకు పరిచయం చేసింది ఆయన. సో బాబాయ్ మీరు ఆలోచించుకుంటాం ఏంటి ఆలోచిస్తాం ఏం లేదు బాబాయ్ డన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ సరే కృష్ణ గారు వచ్చి కట్ చెప్తా అన్నారు అండ్ సరే దాటే వాజ్ కట్ చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్ టు ద గుడ్ 3.5 hours చెప్పారు నైట్ లైక్ ఆల్మోస్ట్ 2 o'clock బై ద టైమ్ హీ ఫినిష్డ్ నాకు 5 గంటలు చెప్పారు 3.5 hours చెప్పారు. సో ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ బాబాయ్ ఫోన్ చేసి చెప్పాను but somehow I didn't have the confidence that I could recreate it. No, frankly, ante nana garu like he shot the aina aura veru nenu koncha I was 76 I was doing a film sanna gunnaru fit body tho nana aina emo like raudram untaru naku anta raudram undadu ra face I can't aina laga undanu nenu I'm little different but he had a lot of confidence in me. It was the director who had a lot of confidence. He said no sir you look and inno test trial chesi ఫైనల్గా ఒక దానికి ఫిక్స్ అయ్యి చేసిన తర్వాత అప్పటికి నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఓన్లీ వెన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ బాబాయ్ అచ్చు నాన్నలా ఉన్నవరా చాలా బాగున్నాం. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇన్సిడెంట్గా లైక్ వన్ థింగ్ ఇస్ లైక్ 30 ఇయర్స్ బ్యాక్ బాబాయ్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఈ సినిమా ఇండస్ట్రీకి అప్పుడు కూడా పీబీ ఆర్ట్స్ ప్రియదర్శిని బ్రహ్మణి ఆర్ట్స్ ప్రసాద్ సో ఆ బ్యానర్లో నేను వచ్చాను ఫస్ట్ మళ్ళీ అగైన్ NBK films again we are doing it together so it's an honor and I only felt little bit is my dad is like he should have been there you know to see this I would have been it a fantastic thing and I like, one thing what you said is right NT Ramarao tarata aura Harikrishna neke family lo inge evaru ledu nana garu teledesha party pettin daggi nunchi kuda oka shramikudu ga shraminchina oka shramikudu Harikrishna garu mukku chudutanu ani anukunna lakshyalu sadhinchadaniki అసలు లాభ నష్టాలతో బేరుజు లేకుండా ఆయన దారిలో ఆయన వెళ్ళే మనిషి. నాకు ఈజీ ఎందుకు ఏంటంటే అంటే టు ప్లే ద రోల్ ఇస్ బికాస్ ఆఫ్ బాబాయ్ అంటే నాన్నగారిని ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ నాకు 10 ఇయర్స్ వచ్చేదాకా మా నాన్న పెద్ద చూడలేదండి ఆయన సేపటికి నాన్నతో ఆయన ఎప్పుడు 4 గంటల దగ్గర మా నాన్నగారు ఎలా ఉంటారు ఎలా మారుతారు పెద్ద నాకు తెలియదు 10 ఇయర్స్ ఆయన ఒక ముండికెట్టం మనసేమో వెన్నెల కరిగిపోయే రకం అటువంటి వ్యక్తిత్వం అది ఆయనకే సొంతం హరికృష్ణకి. సో ఇట్ వాస్ బాబాయ్ హూ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ బికాస్ ఆల్ ద సీన్స్ ఐ హ్యాడ్ విత్ వాస్ విత్ బాబాయ్ కాంబినేషన్. సో హీ యూస్ టు టెల్ మీ ఏంటంటే నాన్న ఇలా నడుస్తారు ఇలా మారుతారు ఓకే. సో హీ సీన్ హిమ్ మోర్ హీ హస్ బీన్ హీస్ లైక్ హీ వాస్ బాట్ అప్ విత్ హిమ్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ బికాస్ బాబాయ్ వాస్ దేర్ ఫ్రాంక్లీ ఇట్ ఇస్ బికాస్ నేను మా నాన్నగారిని 10 సంవత్సరాలు చూడలేదు దెన్ హిస్ పంద చేంజ్డ్
But when he was young, how was he? How radical he was? Like that, and the Baba ni Baba chapter is location. Ila maatadu, ila undu, ila okay. Chala mandi artists ki Bala was great help. నిజంగా నాకు బిఏ సూపర్ అవర్ అసలు తెలీదు. నేను ఆయన విగ్రహం చూశాను, ఆ గెటప్ పంపించాను చేసి సూపర్బ్గా ఉందన్నారు కృష్ణ గారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, పర్ఫెక్ట్గా వచ్చింది, ఏది ఉందో అదే వచ్చింది. దెన్ ఎంటైర్ బాడీ లాంగ్వేజ్, బిఏ సూపర్ అవర్ బాడీ లాంగ్వేజ్ గివెన్ బై బాలయ్య. నిజంగా ఐ షుడ్ థ్యాంక్ యూ. అంటే ఆయన మనం ఏమనుకుంటాం ఆ రోజుల్లో మనుషులు అంటే చాలా సీరియస్గా నాతో అలా వాడు చెప్పించుకుని చేయించుకున్నారు ఆయన ఈ చేత. అది నా పాత్ర కూడా మీ నాన్నగారు మీ నాన్నగారి డైలాగులు కాకుండా ఇప్పుడు మా తాతగారి డైలాగులు కూడా మీరు అంత బట్టి పట్టేశారు కదా, ఎన్సైక్లోపీడియా కదా. నో బట్ యూస్ కాదు, మీరు చెప్పేవారు చిన్న చిన్న నువాన్సెస్ నేను యాక్ట్ చేసేటప్పుడు. యూ రియలీ హెల్ప్. సో క్రిష్, అందరు చెప్పారు, ఎవ్రీ వన్ టోల్డ్ మీ టోల్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు ఎన్టీ రామారావు గారిని ఎలా చూసావు? ఫ్రమ్ ఏ ఒక ఇన్నోసెంట్ మ్యాన్, ముక్కు సూటిగా ఖచ్చితంగా ఉండే ఒక రిజిస్ట్రార్, బాగా చదువుకుని బిఏ అయ్యి ఒక రైతు బిడ్డ, పాల వ్యాపారం చేసుకుని ఒక రిజిస్ట్రార్ అయిన వ్యక్తి, మనస్సు నిష్కల్మషంగా ఒక అద్భుతమైన అందమైన మనసు, ఒక భార్య, ఒక బిడ్డ, అలాంటి అతను ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్. బికేమ్ ద గాడ్ టు ఒక తెలుగు జనానికి. అది ఢిల్లీని వణికిచ్చిన వ్యక్తి దాకా, ఒక కథానాయకుడు, ఒక సామాన్య ఆర్డినరీ మ్యాన్ ఫస్ట్, బట్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ స్పిరిట్ ఇన్ సైడ్. సో ద బ్యూటీ ఆఫ్ ఎన్టీఆర్ ఫర్ మీ ఈజ్ టు క్యాప్చర్ దట్ ఇన్నోసెన్స్. ఇందా బాలయ్య గారు అన్నారు, ఆయన ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి సంభాషణ నేను నవ్వుతానుంటాను, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ నేను నవ్వుతానుంటాను, వీళ్ళిద్దరి మధ్య జరిగేది అన్నమాట. దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. అన్ ఇమాజినరీ హైట్స్కి వెళ్ళ ఒక వ్యక్తి అచీవ్ చేయొచ్చు అనేది అన్నమాట. టు క్యాప్చర్ దట్ ఈజ్ ద ఎసెన్స్. మీరు అన్నట్టు ఆ ఫినామిన ఆఫ్ ఎన్టీఆర్ క్యాప్చర్ చేయడానికి వాట్ ఐ డిడ్ వాజ్, ఫస్ట్ ఈ కథ రాసినప్పుడు ఇట్ కేమ్ 4.5 అవర్స్. బాలకృష్ణ గారితో ఫస్ట్ చెప్పినప్పుడు నేను, సార్ ఇది 2 ఇంటర్వెల్స్ ఇద్దామండి అన్నాం. రామారావు గారిని ఇప్పుడు మనం బయట చూసిన రామారావు గారు కాదన్నమాట, బయట చూసిన బిఎస్ సుబ్బారావు గారు కాదు. దెర్ ఈజ్ అ గ్రేట్ 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 యునో హ్యూమ క్రీచర్. ఆయనలో ఇన్నోసెన్స్ ఉంది, ఆయనలో చిన్న బాధపడే ఉంది, అది క్రియేట్ చేయడానికి. దెన్ టు కమ్ హియర్, ఆయన పంచకట్టు దగ్గర నుంచి, అది దగ్గర నుంచి లుక్స్ వైజ్ బాలకృష్ణ గారు ఒకసారి రుక్మంగర్ గారు చెప్పారన్నమాట, బాలకృష్ణ గారిని తారకమ్మ గారు అంటూ ఉండేవాళ్ళంట. వీడికన్నీ వీళ్ళ నానపోలికలు వచ్చినాయి, వీడంటే మీ అమ్మగారు అన్నది బాబు, వీడికన్నీ వీళ్ళ నానపోలికలు వచ్చినాయి అండి. అది గెటప్ ప్లేస్తే అలా ఉండక ఇంకెలా ఉంటారు బేసికల్గా. నో, ఆయన వచ్చినప్పుడు ద ఫస్ట్ డే విత్ ద విగ్ అండ్ ఈ సెటప్ అంతా, హీ హాస్ టు గెట్ ఇక్కడ బాల్ తీసుకొని మొత్తం అది వేసుకొని ఆ కద్దరు ఆయన వేసేది, ఆ పంచకట్టుతో వస్తే అవును అబ్సల్యూట్లీ యా, అది సేమ్ ఏజ్ బేసికల్లీ. ఆ ఏజ్లో ఆయన ఈ కేమ్ ఇన్ ఒక 62 ఇయర్స్, ఫస్ట్ డే ఆయన ప్లే చేసింది 60 ఇయర్స్. ఆయన వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయానమాట, చెవులకి ఇది హీ మేడ్, ఎవరికి లేదు ఇది కావాలి ఇది కావాలని. ఆయన వెనక చెవులు కోటు పెట్టుకుని ఇదంతా వచ్చి, క్రిష్ ఇది ఉందా, ఇది నేను ఇస్తున్నాను, పొట్ట తర్వాత కావాలంటే ఒక పొట్ట రావాలని. తర్వాత ఆమె వచ్చిన రోజు ఎగ్జాక్ట్లీ చూడంగానే మేము అందరం అచ్చం కృష్ణకుమార్ గారిలా ఉంది. సేమ్. అండ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐ సా ద హోల్ ఫిలింలో, ఆయన హీ వాజ్ అ గ్రేట్ స్పిరిట్ ఆఫ్ సక్సెస్ అని మై ఇన్స్పిరేషన్ అన్నమాట. యూ ఎవ్రీ సీన్ ఎవ్రీ వన్ కెన్ టేక్ ఈవెన్ యాజ్ అన్ ఆడియన్స్. యూ సెట్ వెన్ యువర్ బ్యాడ్, యూ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేస్, అది ఎలా మనం నుంచు అట్లాంటి సీన్స్, ఇట్స్ వెరీ లైఫ్ చేంజింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్ అండ్ రైటర్ సాయి మాధవ్ గారికి. రామారావు లైఫ్ ఏంటంటే, హీ నెవర్ యూస్ టు థింక్ విత్ హిస్ మైండ్, మోర్ విత్ హార్ట్ ఎక్కువ, రైట్? ఈజ్ వెరీ ఎమోషనల్ మ్యాన్, నో విత్ ద హార్ట్, వెరీ ఎమోషనల్ పర్సన్. దీంట్లో డైలాగ్ ఉంది కదా, హెలి ప్రసాద్ గారు అంటారు మొట్టమొదటిసారి ఇండస్ట్రీలో ఒక సినిమా కావాల్సిన ఆవేశాన్ని చూస్తున్నాను, డైలాగ్ ఉంది. ఆ ఎమోషన్ అనేది హీ కన్వేడ్, ఇట్ వాస్ కన్వేడ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఎవ్రీ సీన్, ఎస్పెషలీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు. అబ్బా స్టేషన్లో వాడ నిజంగా నేను డబ్బింగ్ చెప్తూ ఐ వాస్ ఐ వాంట్ టియర్స్ హౌ వాస్ ఆల్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కళ్ళండి ఇప్పుడు ఆయన తను వాళ్ళిద్దరు వెళ్ళి దివిసీమ తర్వాత ఆయన వెళ్ళే సుమంత్ గారు చెప్పారు, క్రిష్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సీన్, ఐ వాంట్ దట్ సీన్. మీరు చెప్పారు బేసికల్గా తను ఇరుగు పొరుగు తను చేసినప్పుడు షీ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ అన్నమాట. బ్రిలియంట్ ప్రణీత్, ఇప్పుడు నాకు ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు తెలుగులో అనిపించింది. దట్ ఎక్స్ప్రెషన్ యూ గేవ్ ఆఫ్టర్ ఐ లీవ్, ఈవెన్ గుమ్మడి గారు కూడా రామారావు అంటే ఏదో సంథింగ్, రామారావు అంటే ఐ డోంట్ ఐఎమ్ నాట్ టెలింగ్ వై, చాలా సీరియస్ అంతవరకు చేసి ఉంటారు. బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్.
ఏంటంటే దట్ ఎక్స్ప్రెషన్ ద డైలాగ్ మనసులో పెట్టుకుని. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ సీన్స్. ఈ సినిమా మేబీ నో చాలా సినిమాలు చూసాము, ఆవిష్కరిస్తుంది సినిమా. నట్స్ నాట్ ఓన్లీ ఎన్టీఆర్ బయో అట్ కనెక్టెడ్ క్యారెక్టర్ సో మెనీ ఆల్ ఆఫ్ అస్ లీడర్ విట్ ఇస్ జస్టిస్ టు అవర్ రోల్స్ అండి. ఇప్పుడు చాలామంది అడిగారమ్మా బాబు మీ నాన్నగారు చేసిన సినిమా పాత్రలు ఏ పాత్ర, నాన్నగారు పాత్రే చేస్తానని. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు చేయలే, అంటే చేయలేదు నేను కాదు, నాకు అవకాశం వచ్చింది. ఇన్ని గెటప్లు ఎవరు చేయలేదు, ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా రెండు పాటలు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాం అన్నది ఐ డిడ్ంట్ ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. డబ్బింగ్ చెప్తా ఉంటే ఓ ఎఫిషియన్సీ కంటే అంటే ఐ థింక్ అందరికంటే ఎక్కువ కష్టపడింది నేను. ఫ్రాంక్లీ టు సే, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాన్నగారితో ప్రయాణం చేసిన చాలా క్యారెక్టర్స్ సినిమాల్లో లేనివి కూడా ఉన్నాయి, మేము చూపించినవి. బట్ వన్ థింగ్ ద మోస్ట్ ఐ మీన్ డైరెక్టర్స్లో నాకు ఎక్స్ప్రెషన్ నా మెంటాలిటీ నా మైండ్ సెట్కి సెట్ అండ్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది. ఐ మీన్ టెక్నీషియన్ దాన్ అన్ ఆర్టిస్ట్ దేర్ బికాస్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఆల్వేస్ ఎన్టీఆర్ హ్యాడ్ ఫాదర్ హ్యాడ్. వన్ వాజ్ ఎ టెక్నీషియన్, అదర్ వాజ్ అన్ యాక్టర్. హీ డిడ్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. No, it's the greatest, great team we got in, like Baba handled the way he lights. Kiravani Garu. But father, you know, when you're talking about it, when you're talking about it. And Sai Madhav. So, 18, now I'm talking about it, now, when did we start? Mlandar ni, mixing lo jostha, when did we start? No, why? When it got over, like the first part got over. Second part is also almost done, another 5%. Yes, completely. అండ్ నాకు నిన్న చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ డబ్బింగ్ థియేటర్లో మళ్ళీ సినిమా చూసాను, అంటే వేరేలాగే నా ఫర్ అనదర్ ఫిల్మ్ ఐ లుక్ సార్. నేనే గుర్తుపట్టలేదు సార్ డబ్బింగ్ థియేటర్లో ఇప్పుడు ఏంటి ఎలా మాట్లాడదు ఎలా మాట్లాడేవాడు. వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దాట్. జైలు వెళ్తారు ఒక ఆర్టిస్ట్ ఉంది కదా మన లారీ డ్రైవర్లో పాట చేసింది, ఆవిడ అందరూ ఆ పేరుతో పిలవడం మొదలు పెట్టారు. పంపు ఇది బోరింగ్ పాప అని పిలవడం మొదలు పెట్టారు. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు చూడండి, సంబరసింహారెడ్డిలో ఇప్పుడు కూడా బయట కల్పిస్తే జయప్రకాష్ రెడ్డి గారు అన్నారు, వీరరాఘవరెడ్డి అని పిలుస్తారు బయట జనం. ఇవాళ వి ఆల్ ఆర్ లైక్ దట్. దే విల్ నాట్ కాల్ యూ, దే విల్ ఫర్గెట్ యూ విత్ యువర్ నేమ్స్, దే విల్ కాల్ యూ విత్ ద రోల్స్ నేమ్స్. ఇప్పుడు గెటన్ తీసామా చంద్రబాబు నాయుడు అంటారు, రాణా అనరు చంద్రబాబు నాయుడు అంటారు 100%. రాణా మర్చిపోమ్మా గెటన్ తీసు అంటే ఆయనకు బాగా టెన్షన్ అండి. ఇప్పుడు మాత్రం గెడ్డం తీస్తే మాత్రం గెడ్డ ఉంటేనే రాణా, గెడ్డం తీస్తే చంద్రబాబు నాయుడు అంటారు. Like that, Tripkaramanavaru, Nesubaravaru, Nasharavaru, we are going to be ever living with those legends names, legendary names. That is the opportunity we got. We did justice, you all did justice. I'm very thankful to all of you as a producer. Thanks for giving us the opportunity. Thank you, sir. Thank you very much. And I hope, I loved working with you, sir. I'm hoping to do many more films. Many more. And Krish. Thank you for choosing me again and making movies. We'll do brother, we have to. ఇక్కడి నుంచి చెప్తున్నాను సినిమా ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి సినిమా కథలకు కానీ ఒక డిసిప్లిన్ అంటే నేనేది ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకుని కానీ ఇక చూసుకోండి సినిమాలు ఎలా శరవేగంగా వెళ్తాయి. ఇక ఇక్కడి నుంచి ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ ఇయర్, బిగినింగ్ ఆఫ్ ఎ గ్రేట్ ఇయర్ విత్ ఎన్టీ రామారావు గారు. థ్యాంక్ యూ సార్.